మార్చి ఇరవై రెండు నుంచి ఐపీఎల్ పదిహేడవ సీజన్ ప్రారంభం కానుంది ఈ మెగా లీగ్ లో ప్రతి జట్టు ఫేవరెట్ ఏ టీంను వేయలేని పరిస్థితి అయితే ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగలనుంది విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తొలి రెండు మ్యాచ్లకు దూరం కానున్నాడు అంతేగాక మరికొన్ని మ్యాచ్లకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ నుంచి సూర్యకుమార్ ఆటకు దూరమయ్యాడు పోర్ట్స్ హెర్నియా సమస్యతో ఇబ్బంది పడిన అతను జర్మనీలో ఈ ఏడాది ప్రారంభంలో సర్జరీ చేయించుకున్నాడు ఆ తర్వాత మెరుగ్గా కోలుకున్నాడు ఫిట్నెస్ సాధించడం కోసం తీవ్రంగా శ్రమించాడు కానీ ఎన్సీఏ నుంచి సూర్యకుమార్ గ్రీన్ సిగ్నల్ రాలేదు సూర్యకుమార్ కోలుకుంటున్నాడు ఐపీఎల్ లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు కానీ వైద్య సిబ్బంది ఎన్సీఏ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు దీంతో గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగనున్న తొలి రెండు మ్యాచ్లకు అతను అందుబాటులో ఉంటాడనే విషయంపై స్పష్టత లేదు అయితే ముంబై తొలి ఇంకా పన్నెండు రోజుల సమయం ఉంది ఈలోపు సూర్య ఫిట్నెస్ నిరూపించుకునే అవకాశం కూడా ఉందని బీసీసీఐ అధికార ఒకరు తెలిపారు అయితే మార్చి ఇరవై నాలుగున అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముంబై ముంబై తమ రెండో ఉప్పల్ వేదికగా మార్చి ఇరవై ఏడున సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే బ్యాటింగ్ కు అనుకూలించే ఉప్పల్ మైదానంలో సూర్యకుమార్ బరిలోకి దిగకపోతే అది ఎస్ఆర్ హెచ్ కు అనుకూల అంశమే అని సన్ రైజర్స్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు కాగా మార్చి ఇరవై రెండున జరగనున్న ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది